అనకాపల్లి టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్ వైసీపీ వైపు చూస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో భీమిలి అసెంబ్లీ టికెట్ కోసం పట్టుబడుతున్నారాయన. అయితే అక్కడి నుంచి మంత్రి గంటా శ్రీనివాసరావు అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో ఆయన వైసీపీతో టచ్ లోకి వెళ్లారు. పార్లమెంట్ చివరి సమావేశాలు ముగియడంతో ప్రస్తుతం అవంతి శ్రీనివాస్ హైదరాబాద్ లో ఉన్నారు. జగన్ తో సమావేశానికి ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలుస్తుంది. అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ ను బుజ్జగించేందుకు టీడీపీ నాయకత్వం సిద్దమైంది. విశాఖ నార్త్ అసెంబ్లీ టికెట్ ను ఆయనకు ఆఫర్ చేస్తుండగా టీడీపీ నేతలకు అవంతి అందుబాటులోకి రావడం లేదని తెలుస్తోంది. తాను భీమిలి నుంచే బరిలోకి దిగుతానని ఆయన భీష్మించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాకేష్, టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్ పార్టీ మారే ఆలోచనలు వాస్తవమేనా? అసలు కారణం ఏంటి? ఇటు టీడీపీ నేతలు కూడా భుజగించే ఏర్పాట్లు చేస్తున్నారని వింటున్నాం, ఏం జరుగుతోంది? రేచల్, విశాఖ జిల్లా అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ ఇవాళ సాయంత్రం వైసీపీ అధినేత జగన్ ను కలవబోతున్నారంటూ టీడీపీకి కూడా సమాచారం అందింది. ఈ నేపథ్యంలోనే టీడీపీకి సంబంధించిన నేతలు కొందరు అవంతి శ్రీనివాస్ టచ్ లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతవరకు అవంతి శ్రీనివాస్ హైదరాబాద్ లో ఉన్నట్టు తెలుస్తుంది, కానీ ఆయన ఫోన్ లో మాత్రం ఇంతవరకు టీడీపీ నేతలతో మాట్లాడలేదు. అయితే టీడీపీ నేతలు చెప్తున్న దాని ప్రకారం టీడీపీ నేతలు అయితే అవంతితో మాట్లాడి ఆయన బుజ్జగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. చివరిగా ఆయన్ని బుజ్జగించి పార్టీలోనే ఉండే విధంగా ప్రయత్నం అయితే చేస్తున్నప్పటికీ ఇప్పటివరకు కూడా అవంతి శ్రీనివాస్ టీడీపీ నేతలకు అందుబాటులోకి రాలేదు. ఫోన్ కూడా టీడీపీ నేతలకు సంబంధించిన ఫోన్ కూడా ఆయన ఎత్తట్లేదు. ప్రధానంగా 6 నెలల క్రితమే దీనికి సంబంధించి టీడీపీ నేతలు చెప్తున్న లెక్క ప్రకారం 6 నెలల క్రితమే చంద్రబాబుతో దీనికి సంబంధించి సీటుకు సంబంధించి కూడా ఒక క్లారిటీ ఇచ్చేసాం. అవంతి శ్రీనివాస్ కి విశాఖ నార్త్ ఇచ్చేందుకు మేము అంగీకారం కూడా తెలిపాం. చంద్రబాబు కూడా విశాఖ నార్త్ అవంతి శ్రీనివాస్ కు ఇస్తానని కూడా హామీ ఇచ్చారు. ఆ రోజు అవంతి శ్రీనివాస్ కూడా విశాఖ నార్త్ నుంచి పోటీ చేయడానికి అంగీకరించారు. కానీ ఈ రోజు కావాలనే వైఎస్ఆర్సీపీ వైపు చూస్తున్నారు. ఖచ్చితంగా భీమిలి సీటు కోసమే పట్టుబడుతున్నాడు. ఆ రోజు ఒప్పుకున్న అవంతి శ్రీనివాస్ ఈ రోజు కావాలని మళ్లీ భీమిలి సీటు కోసం పట్టుబట్టడం ఏంటి అని కూడా టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్న పరిస్థితి. ప్రధానంగా భీమిలిలో ప్రస్తుతం మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రాతినిధ్యం వస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా మంత్రి గంటా శ్రీనివాసరావే పోటీకి, భీమిలి నుంచి పోటీకి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అనకాపల్లి ఎంపీగా ఉన్న అవంతి శ్రీనివాస్ ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో భీమిలి సీటు కావాలని ఆయన అడుగుతుండడం, ఇటు టీడీపీ హైకమాండ్ విశాఖ నార్త్ ఇస్తానని చెప్పడం, ప్రస్తుతం విశాఖ నార్త్ కు బీజేపీకి సంబంధించిన విష్ణుకుమార్ రాజు ఎమ్మెల్యేగా ఉన్నారు. గతంలో టీడీపీ బీజేపీ మైత్రిలో భాగంగా ఆయన గెలుపొందారు. కానీ ఇప్పుడు టీడీపీ బీజేపీ బంధం తెగిపోయింది. ఖచ్చితంగా విశాఖ నార్త్ ఇస్తానని చంద్రబాబు స్పష్టమైన హామీ ఇచ్చారు. ఆ రోజు ఒప్పుకున్న అవంతి శ్రీనివాస్ ఈ రోజు వైసీపీలోకి వెళ్లడం పట్ల మాత్రం టీడీపీ తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేస్తుంది. ఇవాళ సాయంత్రం జగన్ ను కలుస్తాడు అన్న సమాచారం టీడీపీకి కూడా అందింది. అయితే చివరిగా మరొకసారి అవంతి శ్రీనివాస్ ను బుజ్జగించుదాం అనే ప్రయత్నం అయితే టీడీపీ చేస్తుంది. ఇప్పటి వరకు మాత్రం టీడీపీ నేతలకు అవంతి అందుబాటులో రాలేదు. అయితే ప్రధానంగా నిన్న ఆమంచి కృష్ణమోహన్ వైఎస్ఆర్ సిపిలోకి వెళ్లడం కానివచ్చు, వారం రోజుల క్రితం కడప జిల్లా రాజంపేట ఎమ్మెల్యే మేడ మల్లికార్జున రెడ్డి పార్టీ మారడం, ఇవన్నీ చూస్తుంటే కొంత టీడీపీకి కూడా ఇబ్బందికర పరిస్థితులు అని చెప్పుకోవచ్చు. ఎన్నికల సమయంలో ఇవన్నీ సర్వసాధారణమే అని చెప్తున్నప్పటికీ కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చంద్రబాబు ఈ రోజు జరిగిన టెలికాన్ఫరెన్స్ లో కానివచ్చు, నిన్న జరిగిన పార్టీ నేతల సమావేశంలో కానివచ్చు, పార్టీలు నేతలు మారుతూ ఉంటారు. ఎన్నికల సమయంలో క్యాడర్ మాత్రం పార్టీకే ఉంటుంది. ఖచ్చితంగా ఎవరైతే పార్టీ మారారో అక్కడ బలమైన అభ్యర్థిని నిలబెడతాను అని భరోసా అయితే పార్టీ అక్కడ క్యాడర్ కి ఇస్తున్నారు. ఇవాళ తాజాగా అవంతి శ్రీనివాస్ నిర్ణయం కూడా చూస్తే ఇప్పటి వరకు అందుబాటులోకి రాలేదు. ఖచ్చితంగా సాయంత్రం జగన్ ని కలుస్తాడనే సమాచారం వీళ్లకు ఉన్న నేపథ్యంలో చివరి ప్రయత్నాలు అయితే టీడీపీ చేస్తుందని చెప్పుకోవచ్చు. మాక్సిమం ఫోన్ సంప్రదింపుల్లో అయితే జరుపుతున్నారు. ఇంతవరకు టీడీపీ నేతలతో మాట్లాడలేదు. టీడీపీ కూడా దాదాపుగా వైసీపీలోకి వెళ్లిపోతున్నాడు అనే నిర్ణయానికి అయితే టీడీపీ వచ్చేసింది. కానీ చివరిగా అటు జిల్లా నేతలతో కానివచ్చు, ఇటు నేరుగా పార్టీకి సంబంధించిన ప్రతినిధులు కానివచ్చు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నా, ఆయన మాత్రం ఈరోజు అందుబాటులోకి రాలేదని తెలుస్తుంది. పార్లమెంట్ సమావేశాలు ముగిసాయి, కానీ ఇవాళ సీఎం విశాఖ పర్యటన ఉంది, జిల్లాలో పర్యటిస్తున్నారు. కానీ సీఎం పర్యటనకు కూడా అవంతి శ్రీనివాస్ దూరంగా ఉంటూ హైదరాబాద్ లో ఉన్నాడంటే ఖచ్చితంగా ఆయన సాయంత్రం జగన్ ని కలవడం దాదాపు ఖరారైందనే చెప్పుకోవచ్చు. రేచల్, రైట్, థ్యాంక్ యూ రాకేష్.
అవంతి వైసీపీలో చేరతారని వార్తల నేపథ్యంలో దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, అవంతి నిజంగానే వైసీపీలో చేరే అవకాశాలు ఉన్నాయా? ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే ఏం అర్థమవుతోంది? ఏమంటున్నారు కార్యకర్తలు కానివ్వండి, ఇటు నేతలు కానివ్వండి, అవంతి విషయంలో ఏ విధంగా ఉంది? గట్టి ఎదురుదెబ్బ తగులుతున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ తెలుగుదేశం పార్టీ వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గూటికి చేరుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొన్ననే రాజంపేట ఎమ్మెల్యే మేడ మల్లికార్జున్ రెడ్డి చేరడం జరిగింది. అలాగే చీరాలకు సంబంధించిన ఆమంచి కృష్ణమోహన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేరుతుంటే, మరొకవైపు అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ ఇవాళ సాయంత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డితోటి లోటస్ పాండ్లో భేటీ కాబోతున్నారు. కొద్దిసేపటి క్రితం వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఒక సీనియర్ నేతతోటి రహస్య సమాలోచనలు కూడా జరుపుతున్నారు. అయితే వాస్తవానికి అవంతి శ్రీనివాస్ గత 2 నెలల కాలం నుంచి కూడా వైఎస్ఆర్సీపీ వైపు చూస్తున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. భీమిలి అసెంబ్లీ నుంచి తిరిగి పోటీ చేయాలని భావిస్తున్నారు. గతంలో ప్రజారాజ్యం పార్టీ తరఫున భీమిలి అసెంబ్లీ నుంచి గెలిచినటువంటి అవంతి శ్రీనివాస్ ఆ తర్వాత అనకాపల్లి నుంచి తెలుగుదేశం పార్టీ ఎంపీగా గెలుపొందడం జరిగింది. అయితే భీమిలి అసెంబ్లీ స్థానం నుంచి తిరిగి పోటీ చేయాలని ఉత్సాహం చూపుతున్నటువంటి అవంతి శ్రీనివాస్ గత కొద్ది రోజుల నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలతోటి ఆయన టచ్లో ఉంది. అయితే భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అవంతి శ్రీనివాస్ పోటీ చేసేందుకు అనుమతిస్తాం, గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి సంకేతాలు పంపినటువంటి నేపథ్యంలో అవంతి శ్రీనివాస్ ఇవాళ సాయంత్రం ఆయన నిన్న ఢిల్లీ నుంచి రావడం జరిగింది. ఇవాళ ఉదయం ఆయన హైదరాబాద్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన సీనియర్ నేతలతో మంత్రణాలు జరుపుతున్నారు. సాయంత్రం జగన్మోహన్ రెడ్డితో చర్చలు జరిపిన తర్వాత అధికారికంగా తన చేరికను ప్రకటించేటటువంటి అవకాశం ఉంది. అయితే చివరి ప్రయత్నంగా అవంతి శ్రీనివాస్ని తెలుగుదేశం పార్టీ వేడకుండా ఆపేందుకు విశాఖ నార్త్ సీట్ని కేటాయిస్తామని తెలుగుదేశం పార్టీ ఉజ్జగించేటట్లు ప్రయత్నం చేసినప్పటికీ అవంతి శ్రీనివాస్ దీనికి సానుకూలంగా లేనట్లుగా తెలుస్తోంది. ఇక మరొకవైపు ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేటటువంటి అవకాశం, ఎల్లుండి దీనికి సంబంధించి ఖరారయ్యేటటువంటి అవకాశం. మరొకవైపు మాజీ పోలీసు ఉన్నతగతి గారు ఒకరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారన్నటువంటి ప్రచారం జరిగింది. దీంతోపాటుగా తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన ఒక ఎంపీ అట్లాగే మరొక ఎమ్మెల్యే కొద్ది రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారని వైఎస్ఆర్సీపీ వర్గాలు చెప్తున్నాయి. మొత్తం మీద అధికార పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు వైఎస్ఆర్ పార్టీలో చేరుతున్నటువంటి నేపథ్యంలో ఆ పార్టీలో హర్షం వ్యక్తమవుతుంది. రీచ్ అండి. రైట్, థ్యాంక్ యూ దుర్గా.